దేవుని చూసినట్టు అనిపించిందా? ఎంజాయ్ చేసావా? హీ ఎంజాయ్డ్ ఏ లాట్ వెన్ హనుమాన్ ఇస్ కమింగ్. అసలు హీ ఎంజాయ్డ్ టూ గుడ్ 212. ఇంతవరకు హాలీవుడ్ మూవీస్ చూసాం భయ్యా. ఒక తెలుగు డైరెక్టర్, ఒక దమ్మున్న తెలుగు డైరెక్టర్, హీస్ ఎ యంగ్స్టర్, హీ రాక్డ్ ద స్క్రీన్, రాక్డ్ ద స్క్రీన్. మన తెలుగు టెక్నీషియన్స్ దమ్ము ఇంకోసారి చూపించారు భయ్యా, తెలుగు టెక్నీషియన్ దమ్ము. ఇంకో మీనింగ్ సినిమాలు తట్టుకోగలవా ఈ భయ్యా? ఇంతకంటే బాగుంటే తప్పితే లేకపోతే ఈ మూవీ ముందు నిలబడవు భయ్యా. ఇంతకంటే బాగుండాలి. మేబీ యాజ్ ఏ తెలుగు సినిమా అభిమాను లాగా రేపు గుంటూరు కారం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కానీ ఈ సినిమా దుమ్మూరు లేపింది భయ్యా. తేజ సజ్జా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని, జాంబిరెడ్డి మూవీతోనే వీళ్ళిద్దరు పేరు సూపర్ పేరు, కానీ ఇక్కడ సూపర్ డూపర్. ఇంకొకటి నెక్స్ట్ పార్ట్కి పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్. అండ్ సముద్రగని క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, ఎక్సలెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ వరలక్ష్మి గారు కూడా వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్, వెరీ. ఎక్కడ భయ్యా పైసా వసూలు? మీరు ఎక్కడ ఒక్క స్క్రీన్ కూడా, ఒక్క సీన్ కూడా వేస్ట్ ఉంది అని ఎక్కడ ఉండరు భయ్యా. ఫస్ట్ ఒక అల్లరి చిల్లరగా ఉంది గ్రాఫిక్స్. అరే భయ్యా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ అవుట్పుట్ రియల్లీ అమేజింగ్. మనం రాజమౌళి ఒకళ్ళు అనుకుంటాం భయ్యా, కానీ ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్లు మోసగాళ్ళకి మోసగాళ్ళగా, వీళ్ళు మొనగాళ్ళకి మొనగాలి భయ్యా. ప్రశాంత్ వర్మ కుమ్మేశాడు ఆ సినిమా చూసినప్పుడు. ఓకే ఈ టెక్నీషియన్ ఎవరు బాగున్నాడు అనిపించింది, కానీ జాంబిరెడ్డితో ఇప్రూవ్డ్, ఇంకోసారి ఇప్రూవ్డ్ భయ్యా. దుమ్ము లేపాడు. జాంబిరెడ్డి మూవీ చూస్తే మనకు ఎలా అనిపించిందో దానికి డబుల్ త్రిబుల్ క్లైమాక్స్ భయ్యా. మీరు ఊహించరు అసలు అసలు ఆ హనుమంతుడి ఎస్టాబ్లిష్ కానీ ఆ పక్కనున్న, యు విల్ గెట్ గూస్ బంప్స్ జస్ట్ లైక్ దట్. ప్లీజ్ గో అండ్ వాచ్, ఎక్సలెంట్ మూవీ. ప్రశాంత్ వర్మ వీఆర్ రెడీ, యాజ్ యూ సెడ్ అనదర్ 12 సూపర్ మ్యాన్స్ ఆర్ దేర్. వీఆర్ రెడీ, వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 11 సూపర్ మ్యాన్స్. ప్రశాంత్ వర్మ థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? సూపర్, సూపర్, చాలా బాగుంది. రియల్ హనుమాన్ కూడా ఉన్నాడు కదా? హనుమాన్ కూడా ఉన్నాడా? నువ్వు చూసావా? బాగున్నాడా హనుమాన్? బాగున్నాడు. సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తా హనుమాన్ సినిమాకి రమ్మని. మీకు ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది బాగా? హనుమాన్ ట్రైలర్ నచ్చాడు, ఆ పవర్స్ అంతా నచ్చాయి. ఓకే, అరే మొఖం మీద మూవీలో మంకీస్ గిట్లా ఏమైనా కనబడ్డాయా మీకు? మంకీస్ కనబడ్డాయి. హనుమాన్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హనుమాన్ సూపర్ హీరో, హీరో ఎలా యాక్ట్ చేశాడు? సూపర్. పవర్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. బాగుందా? ఎలా ఉంది సినిమా? హనుమాన్, హనుమాన్ సినిమా హనుమానమే లేదన్నా, వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. అసలుకి సినిమా అయితే అసలుకి మించిపోయింది బ్రో. అసలుకి 50 కోట్ల బడ్జెట్తో ఇటువంటి సినిమా తీయొచ్చు అనిపించింది అనమాట. చూసినప్పుడు ఆ విజువల్ వండర్స్కి కానీ అసలు ఆ గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్ చెప్పాడు, చూపించాడని చెప్పొచ్చు బ్రో. ఇంకోటి ఏంటంటే హైలైట్ మన రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ రవితేజ వాయిస్ ఓవర్ కామెడీ ఉంటుందన్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ బ్రో. తేజ సజ్జా నువ్వు మీ నాన్నమ్మకి చెప్పు, నేను స్టార్ హీరో నేను మీ నాన్నమ్మకే చెప్పాను అనమాట. అన్ని సినిమాల్లో మీ నాన్నమ్మ డైలాగ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో రియల్గా చెప్తున్నాను, మీ నాన్నమ్మకే చెప్పు నువ్వు పెద్ద హీరోనే అయ్యావనే చెప్పొచ్చు అనమాట. అతనికి ఫస్ట్ టైం అన్న అతనికి అవతార్ కూడా సరిపోలేదన్న, కొన్ని కొన్ని సీన్స్ అవుతా అసలు పీక్స్ వేరే లోకంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఒక హనుమాన్ ద్వారానే మనకి పండగ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. అంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా, సో ఇది కాంపిటీషన్ ఇస్తుంది, కాంపిటీషన్ ఇస్తుంది అన్న. ఏంటంటే హనుమాన్ ఉంది, చాలా గట్టి కంటెంట్ ఉందన్న, విజువల్ వండర్స్ అవుతా అసలుకి పీక్స్ అంటే పీక్స్ అసలు మామూలుగా లేదనమాట. ఎక్కడ తగ్గలేదు, వేరే ఓల్డ్కి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకోటి చెప్పాలంటే హనుమాన్ ఉండే ఓల్డ్ లేకే తీసుకొని వెళ్ళిపోయాడనే చెప్పొచ్చు అన్న. సినిమా అయితే నాకు చాలా బాగా బాగా నచ్చింది బ్రో. ఫుల్ ఎంజాయ్ బ్రో, డివోషనల్గా ఎంజాయ్ చేశాను నేను, మామూలుగా చేయలేదు. పార్ట్ 2 హింట్ ఇచ్చారనమాట. మనది ఇది బ్లాక్ బస్టర్ కానీ ఖచ్చితంగా కలెక్షన్స్ వచ్చిందంటే మాత్రం పార్ట్ 2 కానీ వేరే లెవెల్లో ఉంటుంది బ్రో. అసలు ప్రేమగా ప్రేమించినప్పుడు నిజంగా అంత మంచిగా, నిజంగా అంటే సినిమా తేజ సజ్జా ఏమింత చిన్న ఏజ్ ఇలా యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు అన్న. మామూలు యాక్టింగ్ కాదు, బేక్ సైజ్ ఎగిరిపోయిన పీస్లు అయితే అన్న. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ మాత్రం వర్మది మాత్రం మస్తుంది. పార్ట్ 2 కూడా ఉంది, జయ హనుమాన్ 2025 లో అయితే ఉంది. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ విజువల్స్ అయితే ఎక్కడ ఫస్ట్ స్టాప్ అయితే వానమ్మ మెంటైన్ ఎక్కువైంది. నిజం గ్రాఫిక్స్ అన్న, ఏమన్నా గ్రాఫిక్స్ అని నిజంగా అంటే ఆది పురుషు 1000 రేట్లో ఎక్కువ ఇది ప్రభాస్కి పడింటే ఎక్కడికి వెళ్ళిపోయే సినిమా మాత్రం టికెట్ వర్తమానమో వర్తున్నాడు. సినిమా అయితే ఎక్కడ పోరుకోవటం, వర్మ గారు అయితే నిజంగా అంటే బాగా చూపించారు. తేజ నాకైతే బాగా నచ్చింది నిజంగా అంటే. సంక్రాంతికి పండగ పండగ.